హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 తెలంగాణ చూస్తున్నాం. దాంట్లో ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ అనేది ఆల్రెడీ మనకు అవుట్లుక్ అనేది చూడడం జరిగింది. ఇప్పుడు సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్, అగ్రికల్చర్ ఎంత ఉంది, లైవ్ స్టాక్ ఎంత ఉంది, మత్స్య సంపద అనేది తెలంగాణకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, సేవా రంగం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, సర్వీస్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, ఆ సర్వీస్ సెక్టర్లో హైయెస్ట్ దేని గ్రోత్ రేట్ ఉంది అండ్ దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తెలంగాణలో ఎంత ఉంది, ఒకవేళ కన్స్ట్రక్షన్ సెక్టర్ యొక్క షేర్ ఎంత తెలంగాణలో. సో ఇలాంటి వాటన్నిటిల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చూడడానికి కొంచెం ఓపిక ఎక్కువ కావాలి, చాలా ఎక్కువ మొత్తంలో ఫ్యాక్చువల్ డాటా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని చాలా మంది చూడడానికి ఇష్టపడకపోవచ్చు. అందుకనే చెప్తున్నా, మీరు కనుక గ్రూప్ 2 గ్రూప్ 3 ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట. అందుకనే ఈ కొటేషన్ పెట్టడం జరిగింది, పేషెన్స్ ఈజ్ ఎ బిటర్ బట్ ఇట్స్ ఫ్రూట్ ఈజ్ ఎ స్వీట్ అని చెప్పేసి అరిస్టాటిల్ చెప్పింది ఎప్పుడు. సో కాబట్టి ఈ వీడియోకి సంబంధించిన కొటేషనే ఇదనమాట. ఈ చాప్టర్ అనేది కొంచెం క్లమ్జీనెస్గా చూడడానికి అబ్బా బోరింగ్గా అబ్బా ఇదంతా గుర్తుపెట్టుకోవాలన్నట్టుగా ఉంటుంది, కానీ మనం ఎగ్జామ్ రాస్తున్నాము, ఎగ్జామ్ దగ్గరికి మనమే వెళ్ళాలి, మన దగ్గరికి ఎగ్జామ్ రాదు. సో కాబట్టి దయచేసి ఎవరెవరైతే మీరు ఎగ్జామ్స్ సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ఖచ్చితంగా చూస్తారనుకోండి, ఇక నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్ గురించి మనకు తెలియదు, అంత బంబం బోలినైతే సరే అది పక్కన పెట్టేస్తే రైట్. నెక్స్ట్ మనం ఒరిజినల్ స్టోరీలోకి వెళ్దాం. సో ఒకవేళ నిజంగా మీకు ఈ వీడియో కనుక చూడడం ఇంట్రెస్ట్ లేకపోతే, ఒకవేళ మీరు కనుక బాగా ప్రిపేర్ అయి ఉంటే ఈ క్వశ్చన్లకు ఆన్సర్ తెలిస్తే యూ కెన్ రైట్ స్కిప్ ద వాచింగ్ ఆఫ్ ద వీడియో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్ ఈస్ రిజిస్టర్డ్ ద నెగిటివ్ గ్రోత్ రేట్ ఇన్ ద 2022 and 2023 ఇన్ తెలంగాణ రీజన్. సో తెలంగాణలో ఏ సెక్టర్ అనేది నెగిటివ్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది అనేది క్వశ్చన్కి ఆన్సర్ తెలిసింది అనుకోండి, మీరు వీడియో చూడకండి. నెక్స్ట్ వచ్చేసి సెక్టార్స్ ఉన్నాయి ఇక్కడ, కన్స్ట్రక్షన్ సెక్టర్ ఏమైనా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, షేర్ ఇన్ తెలంగాణ జిఎస్డిపి అట్ ద కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర స్థిర ధరల వద్ద వాటి యొక్క షేర్స్ ఇచ్చాడు, ఏబీ కరెక్ట్, 1 and 2 కరెక్ట్, 2, 3 కరెక్ట్, ఆల్ కరెక్ట్ అని ఇలా ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినా మీరు చూడకండి. నెక్స్ట్ వచ్చేసి ద తెలంగాణ స్టేట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ రేట్ అట్ ద కాన్స్టెంట్ ప్రైసెస్ ఫర్ ద ఇయర్ 2022 and 2023 ఇయర్కి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత. సో ఈ క్వశ్చన్కి కూడా మీకు తెలిస్తే మీరు తీసుకోండి. నెక్స్ట్ ద షేర్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ సెక్టర్ అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ ఇన్ ద తెలంగాణ ఫర్ ద ఇయర్ 2022 and 2023. సో ఇవన్నిట్ల కూడా ఆన్సర్ తెలిసినాయి అనుకోండి, మీరు చూడకండి, వదిలేసేయండి. ఒకవేళ ఇప్పుడు ఇంతకుముందు డిస్ప్లే చేసిన క్వశ్చన్లకు ఆన్సర్ కనుక తెలియకపోతే, అంటే శాంపుల్ క్వశ్చన్స్ మాత్రం, అలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో కాబట్టి అందువల్ల పేషెన్స్ ఈజీ చెప్పాయి కదా, చిటికి అంత ఏముండాలి, పేషెన్స్ ఉండాలి. మనం గవర్నమెంట్ జాబ్లోకి వెళ్తున్నాం, రేపటి రోజు ఎవడో వస్తాడు మన మీద, తూ అని కూడా ముస్తాడు వాడు, పడాలి మనం ఆఫీసర్లు అయినప్పుడు మనం. సో కాబట్టి సో మనం ఆఫీస్లో ఎలా ఉంటామో ఇప్పుడు కూడా అదే దృక్పథం, మన అదే మైండ్ సెట్ ఉండాలి మనకి. సో కాబట్టి రేపటి రోజు ఎవడో వచ్చి తిట్టినప్పుడు మన మీద ఏదేదో అంటాడు, మనం మరిస్తే మనకు వానికి తేడా ఉండదు కదా. సో చిటికంత ఏముండాలి, పేషెన్స్ ఉండాలి. చిటికంత పేషెన్స్ కంపల్సరీ, పేషెన్స్ లేకపోతే వీఆర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఫర్ ద గవర్నమెంట్ జాబ్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ మనం చూస్తే మనకు ప్రైమరీ సెక్టర్, ప్రాథమిక రంగం అంటే అందరికీ తెలుసు, ప్రాథమిక రంగం లేదా ప్రైమరీ సెక్టర్ అంటారు. ప్రైమరీ సెక్టర్ అంటే ఏవి, న్యాచురల్ రిసోర్సెస్, క్రాప్స్ కానీ, లైవ్ స్టాక్ కానీ, ఫారెస్ట్ కానీ, ఫిషింగ్, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, అగ్రికల్చర్కి సంబంధించినవి కాబట్టి అగ్రికల్చర్ సెక్టర్ అని చెప్తాం, లేదంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అని చెప్తాం. అగ్రికల్చర్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అని చెప్తాం. ఒకవేళ ఇక్కడ వరకు ఇవి చూడు, ఫిషింగ్ అనేది అగ్రికల్చర్కి సంబంధించింది, ఫారెస్ట్ అనేది అగ్రికల్చరే, లైవ్ స్టాక్ అగ్రికల్చరే, క్రాప్స్ కూడా అగ్రికల్చరే, ఇవన్నీ అగ్రికల్చర్కి సంబంధించినవి. ఈ నాలుగిటిని కలిపామనుకోండి అగ్రికల్చర్ సెక్టర్ అంటాం. అగ్రికల్చర్ ఈ నాలుగిట్లతో పాటు మైనింగ్ అండ్ క్వారింగ్ కూడా కలిపామనుకోండి, మైనింగ్ అనే క్వారింగ్ని కూడా కలిపాం, మైనింగ్ అండ్ క్వారింగ్ని కలిపితే అప్పుడు ఆ సెక్టర్ని ఏమంటాం మనం, ప్రైమరీ సెక్టర్ అంటాం. ఎందుకు ఇలా పెట్టారు పేరు అంటే అది ఎకనామిక్స్లో వస్తాయి, మనం చదువుకుంటాం క్లాస్లో. ఎందుకు, ఇవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్ పైన డిపెండ్ అవుతాయి, సహజ వనరుల పైన డిపెండ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఏది, పంట పండించాలంటే సహజ వనరులు అంటే ఏంటిదమ్మా, ఇవే కదా, ల్యాండ్, ఎయిర్, వాటర్ అండ్ ద సన్లైట్, వీటిపైన డిపెండ్ అవుతాయా లేవా ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా క్రాప్స్కి ఏం కావాలి, ల్యాండ్ కావాలి, ఎయిర్ కావాలి, వాటర్ కావాలి. లైవ్ స్టాక్కి ల్యాండ్ కావాలి, ఎయిర్ కావాలి, వాటర్ కావాలి, సన్లైట్ కావాలి. ఫారెస్ట్కి ల్యాండ్ కావాలి, ఎయిర్ కావాలి, వాటర్ కావాలి. ఫిషింగ్కి ల్యాండ్ కావాలి, ఎయిర్ కావాలి, వాటర్ కావాలి. అండ్ మైనింగ్ కూడా భూమిలో నుంచే తీస్తాం కాబట్టి అది కూడా సహజ వనరులు, అంటే ఇవన్నీ కూడా గాడ్స్ గిఫ్ట్. ఓకేనా. సో అందువల్ల న్యాచురల్ రిసోర్సెస్ పైన డిపెండ్ అయ్యే వాటిని ఏమంటాం మనం, ప్రైమరీ సెక్టర్ అంటాం, ప్రాథమిక రంగం అని చెప్తుంటాం. ప్రాథమిక రంగంలో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మైనింగ్ అండ్ క్వారింగ్ కూడా ఉంటుంది, మైనింగ్ అండ్ క్వారింగ్ కలిపితే ఏమంటాం, ప్రైమరీ సెక్టర్ అంటాం. మైనింగ్ అండ్ క్వారింగ్ని కలపలేదనుకోండి, ఈ పైన ఉన్న నాలుగిట్లని ఏమంటాం, అగ్రికల్చర్ సెక్టర్ అంటాం. పైన ఉన్న నాలుగిట్లని అగ్రికల్చర్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్కి మైనింగ్ అండ్ క్వారింగ్ని కూడా కలిపామనుకో, ప్రైమరీ సెక్టర్ అంటాం. ఎందుకంటే మైనింగ్ అండ్ క్వారింగ్ కూడా దేనిపైన డిపెండ్ అయింది, న్యాచురల్ రిసోర్సెస్ పైన డిపెండ్ అయింది. నేను ఇది షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ క్లాస్లో మనం డీటెయిల్గా మాట్లాడుకుంటాం, జస్ట్ మనం ఎకనామిక్ సర్వే మాట్లాడుతున్నాం, నేను ఎకనామిక్ క్లాస్ చెప్పట్లేదు, వీఆర్ డిస్కసింగ్ ద వర్డ్ సర్వే. నెక్స్ట్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్, ఇవన్నిట్లని కలిపి ఏమంటాం మనం, ఇది కూడా, ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది ప్లస్, ఇవి మొత్తం కలిపి ఏమంటాం, సెకండరీ సెక్టర్ అని చెప్తుంటాం. మొత్తం కలిపి ఏమంటాం, సెకండరీ సెక్టర్ అని చెప్తుంటాం. ఇప్పుడు ఈ మైనింగ్ అండ్ క్వారింగ్ని తీసుకొచ్చి ఇక్కడ రాసా అనుకో,
అందుకని తీసేసా. మైనింగ్ అండ్ క్వారింగ్ని ఇక్కడ రాసా నేను. మైనింగ్ అండ్ క్వారింగ్ని ఇక్కడ రాస్తే అప్పుడు వీటిని అన్నిట్లని ఏమంటామంటే మనము ఇండస్ట్రీస్ అంటాం. వీటిని ఏమంటాం? ఇండస్ట్రియల్ సెక్టార్ అని చెప్తుంటాం. సెకండరీ సెక్టార్ ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్. అప్పుడు మైనింగ్ అండ్ క్వారింగ్ ఇక్కడ నుంచి తీసేస్తాం. మైనింగ్ అండ్ క్వారింగ్ ఇక్కడ నుంచి తీసేస్తే ఏం మిగులుతుంది? ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్. అప్పుడు ఇది అగ్రికల్చర్ సెక్టర్, ఇది ఇండస్ట్రియల్ సెక్టర్, ఇది సర్వీస్ సెక్టర్ అవుద్ది. ఓకేనా? అంటే తేడా ఎక్కడ వస్తుంది? ప్రైమరీ సెక్టర్ నుంచి దేన్ని తీసేయాలా? మైనింగ్ అండ్ క్వారింగ్ని తీసేయాలి. మైనింగ్ అండ్ క్వారింగ్ని తీసేస్తే మిగిలేటివన్నీ ఏముంటాయి? అగ్రికల్చర్వే ఉంటాయి. మైనింగ్ అండ్ క్వారింగ్ని తీసుకొచ్చి దేనికి యాడ్ చేస్తావు? సెకండరీ సెక్టర్కి యాడ్ చేస్తావు. సెకండరీ సెక్టర్కి యాడ్ చేస్తే అప్పుడు ఏమైంది? నీకు ఇండస్ట్రియల్ సెక్టర్ అవుతుంది. ఏమవుతుంది? ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది అవుతుంది. సో కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ కన్స్ట్రక్షన్ ఇక్కడ వరకు సెకండరీ సెక్టర్. మైనింగ్ అండ్ క్వారింగ్ యాడ్ చేస్తే ఇండస్ట్రియల్ సెక్టర్ అవుతుంది. దీనిలోకి ఇది మైనస్ చేస్తే ఏం మిగులుతుంది? ఓన్లీ అగ్రికల్చర్ అలాంటి సెక్టర్సే మిగులుతుంది. ఇక సర్వీస్ సెక్టర్ అంటే యాజ్ యూజువల్లీ సర్వీసే ఉంటాయి. ట్రేడ్ అండ్ రిపేర్స్ ఇవన్నీ కూడా టెరిషరీ సెక్టర్, లేదంటే ఏమంటాం మనం? సర్వీస్ సెక్టర్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ఏ టెరిషరీ ఆర్ అదర్వైజ్ ఏంటిది సర్వీస్ సెక్టర్ అని కూడా అంటాం. ట్రేడ్స్, రిపేర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? అన్నీ కూడా సర్వీసెస్ కాబట్టి అది మీకు అందరికీ తెలిసింది. చిన్న బేసిక్ ఐడియా కోసం చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మీరు అందుకని. రైట్. ప్రైమరీ సెక్టర్ యొక్క నామినల్ జిఎస్డిపి, మన తెలంగాణ యొక్క నామినల్ జిడిపి మనం ప్రీవియస్ వీడియోలో కూడా తెలుసుకున్నాం, ఎంత? 13 లక్షల కోట్లని. ఓకేనా? నామినల్ జిడిపి అంటే, సో మనం తెలుసా నామినల్ జిడిపి ఎలా చేస్తాం? ప్రొడక్షన్ ఆఫ్ ద ఇయర్ కదా, ప్రొడక్షన్ ఆఫ్ ద ఇయర్ 2022 and 2023 మల్టిప్లైడ్ విత్ ద ప్రైజెస్ ఆఫ్ ద సేమ్ ఇయర్, మల్టిప్లైడ్ విత్ ద ప్రైజెస్ ఆఫ్ ద 2022 and 2023 ఇయర్ ప్రైజెస్ తోటి మల్టిప్లై చేస్తే వచ్చేది ఏంటి మనకి? నామినల్ జిడిపి. నామినల్ జిడిపి ఆఫ్ ద ప్రైమరీ సెక్టర్ అంటే ఇంక్లూడింగ్ మైనింగ్ తో కలిపితే ఎంత వచ్చింది? సో 245,000 కోట్లు. సెకండరీ సెక్టర్ ఎంత? 1 కోటి. సో 198,000 కోట్లు. ఇది మొత్తం కూడా టెరిషరీ సెక్టర్ అంతా కలిపితే 7 లక్షల. ఇది మొత్తం కలిపితే ఎంత? 13 లక్షల కోట్లు వచ్చింది మనకి. ఓకేనా? రైట్. సో దీని యొక్క గ్రోత్ రేట్ ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే నామినల్ గ్రోత్ రేట్, మన తెలంగాణ యొక్క ఓవరాల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది? 15.6 మనం చదువుకున్నాం, ఓవరాల్ జిఎస్డిపి గ్రోత్ రేట్. కానీ ప్రైమరీ సెక్టర్ గ్రోత్ రేట్ ఎంత ఉంది? 11.7% ఉంది ప్రైమరీ సెక్టర్ గ్రోత్ రేట్. ఏ గ్రోత్ రేటు? నామినల్ గ్రోత్ రేట్. నామినల్ గ్రోత్ రేట్ అనేది 11.7 ఉంది. అయితే ఇక్కడ బ్రాకెట్ లో ఇది రాసా, ఇది ఇది 11.9 రాసా. ఇది 11.9 అనేది ఏంటిది? మనకి అగ్రికల్చర్ సెక్టర్ అది మాత్రమే. అంటే మైనింగ్ అండ్ క్వారింగ్ ఏం చేయాలి? తీసేయాలి. మైనింగ్ అండ్ క్వారింగ్ ని తీసేసాం అనుకో, అప్పుడు ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది? 11.9 ఉంది. ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్ నుంచి మైనింగ్ అండ్ క్వారింగ్ ని కలిపామనుకో, అప్పుడు ఏమైంది? ప్రైమరీ సెక్టర్ అవుతుంది. సో ప్రైమరీ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది? 11.7 ఉంది. మైనింగ్ అండ్ క్వారింగ్ ని తీసేస్తే 11.9 ఉంది. 11.9 అనేది ఏది? అగ్రికల్చర్ సెక్టర్ యొక్క ఏ గ్రోత్ రేట్? నామినల్ గ్రోత్ రేట్. అగ్రికల్చర్ సెక్టర్ యొక్క నామినల్ గ్రోత్ రేట్ ఎంత? 11.9. ఓన్లీ ప్రైమరీ సెక్టర్ ఎంత? 11.7. సెకండరీ సెక్టర్ ఎంత? 10.6. అండ్ టెర్షరీ సెక్టర్ ఎంత? 17.5 నామినల్ గ్రోత్ రేట్స్. ఓకే, రైట్. అవి గ్రోత్ రేట్స్ అంటే ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఎంత పెరిగాయి అని. ఓకే, నెక్స్ట్ వాటి యొక్క షేర్, మన తెలంగాణ యొక్క జిఎస్డిపిలో మనం షేర్ కూడా మాట్లాడుతున్నాం. తెలంగాణ జిఎస్డిపిలో మనం మాట్లాడుకున్నాం ఏమని? సో అగ్రికల్చర్ ఎంత ఉందని చెప్పాను నేను ఫస్ట్ వీడియోలో, 18% ఉందని చెప్పాను కదా. అగ్రికల్చర్ 18.2% ఉందని చెప్పామా లేదా? అంటే ఇక్కడ 20.6% అంటే ఏది కలిపారు ఇందులో? అగ్రికల్చర్ ప్లస్ ఇంకేం కలిపారు? మైనింగ్ అండ్ క్వారింగ్ కలిపారు. మైనింగ్ అండ్ క్వారింగ్ కలిపితే ఏమవుతుందని చెప్పాం? ప్రైమరీ సెక్టర్ అవుతుందని చెప్పాం. ప్రైమరీ సెక్టర్ అంటే 20.6, ఇందుకు -2.3 మైనింగ్ అండ్ క్వారింగ్ తీసేసావు అనుకో, నీకు ఫైనల్ గా మిగిలేదు మళ్ళీ 18.2 అరౌండ్. ఓకేనా? ఈ బ్రాకెట్ లో రాసినటువంటి 2.3 ఏంటిది? ఇది మైనింగ్ సెక్టర్ దీని. ఓకేనా? ఈ మైనింగ్ సెక్టర్ ని తీసేసాను అనుకో, అప్పుడు నీకు ఏం మిగులుతుంది? ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్ దే మిగులుతుంది. అందుకోసం క్వశ్చన్ ఏ ఫామ్ లో అయినా రావచ్చు, ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్ తడితే 18.2 అని చెప్పాలి, ఓన్లీ ప్రైమరీ సెక్టర్ తడితే 20.6 అని చెప్పాలి. ఓకేనా? ప్రైమరీ సెక్టర్కి అగ్రికల్చర్ సెక్టర్కి డిఫరెన్స్ ఏంటిది? మైనింగ్ అనేది డిఫరెన్స్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ ఇక్కడ సెకండరీ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? 16.6. అండ్ నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? 62.8. ఇప్పుడు ఇక్కడ నీకు ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే ఏమవుతామా? ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఇక్కడికి వస్తుంది కదా, ఈ మైనింగ్ అండ్ క్వారింగ్ 2.3 కదా, ఇప్పుడు 2.3 ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమైంది? 19% అయింది. ఇక్కడ 19%, ఇక్కడ ఏమైంది? 18.2% అవుతుంది. అప్పుడు అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్ మొన్న చెప్పింది మ్యాచ్ అయింది కదా, 18, 19 and 62.8 మనం మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ వీడియోలో. సో కాబట్టి ఇది నీకు ప్రైమరీ సెక్టార్ అడుగుతున్నాడా లేదా నీకు ఈ సెక్టార్ అడుగుతున్నాడా అనేది చాలా 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 క్లియర్గా ఉండాలి. ఎగ్జామినేషన్లో కొంచెం ఆదా మరిచినవా ఎగ్జామ్లో ఎగురుతుంది. ఓన్లీ అగ్రికల్చర్ సెక్టార్ అయితే ఎంత వస్తామా? 18.2 అవుతుంది. ఓన్లీ ఇండస్ట్రియల్ సెక్టార్ అయితే 19% వస్తుంది. ఓన్లీ ఇండస్ట్రియల్ సెక్టర్ 19% ఎట్లా వస్తుంది? ఇది తీసుకురావాలి కదా, ఈ మైనింగ్ అండ్ క్వారింగ్ ఇక్కడ కలపాలి కదా. సో అప్పుడు ఇక్కడ 2 పాయింట్ తీసామనుకోండి, ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 19% వస్తుంది. అప్పుడు ఇక్కడ నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి కదా 2.3ని, ఓన్లీ అగ్రికల్చర్ది కావాలండి. అప్పుడు ఎంత వస్తుంది అప్రాక్సిమేట్లీ నీకు? 18.2% వస్తుంది. క్లారిటీ ఉందనుకుంటా నేను చెప్పింది. సో అందుకోసం మీకు క్లియర్గా ఇక్కడ మీకు ఇన్షన్ చేస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి కోసం. మైనింగ్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత మన జీడిపికి? 2.3%. ఇవేంటి అమ్మా ఇవి గ్రోత్ రేట్లు?
ఇవి గ్రోత్ రేట్ ఎంత పెరిగింది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే, ఇది మన జిఎస్డిపిలో వాటి యొక్క షేర్ ఎంత ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేది. ఓకే, ఐ హోప్ యు నో వెల్ అబౌట్ ఇట్. సో దట్ ఇస్ ద గ్రోత్ రేట్ కి షేర్ కి డిఫరెన్స్ ఏముందని. ఏ ప్రైసెస్ దగ్గర ఇది? నామినల్ దగ్గర మాట్లాడుతున్నాం మనం, నామినల్ దగ్గర మాట్లాడుతున్నాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ రియల్ దగ్గర చూద్దాం మనం. రియల్ దగ్గర ఓకేనా? రైట్. రియల్ దగ్గర చూసినప్పుడు వీటికి ట్యాక్సెస్ యాడ్ అయితే అమ్మా, ఇవన్నీ కూడా ట్యాక్సెస్ యాడ్ అయితే అప్పుడు నీకు ఇది వస్తుంది. మీకు ఇవి ఇది ఇది కలిపినాం అనుకో, ఇక్కడ 4, 5, 6 వస్తుంది సార్, మొత్తం 7 రావట్లేదు. వీటికి ఏం యాడ్ చేస్తారు మళ్ళీ? ట్యాక్సెస్ యాడ్ చేస్తే 7 lakh crores అనేది వచ్చింది అనమాట మనకు ట్యాక్సెస్, విత్ అడిషన్ ఆఫ్ ద ట్యాక్సెస్. ఇది ఏ ప్రైసెస్ దగ్గర? స్థిర ధరల వద్ద మల్టిప్లైడ్ విత్ ద వాట్? సో దిస్ వన్. ఇలా ఎలా మల్టిప్లై చేస్తావు? ప్రొడక్షన్ ఆఫ్ ద ఇయరే కదా, ప్రొడక్షన్ ఆఫ్ ద 2022 and 2023 మల్టిప్లైడ్ విత్ ద ప్రైజెస్ ఆఫ్ ద బేస్ ఇయర్, అంటే కాన్స్టెంట్ బేస్ ఇయర్ అనేది 11 and 12 కదా, మల్టిప్లైడ్ విత్ ద ప్రైజెస్ ఆఫ్ ద బేస్ ఇయర్. అలా వచ్చే జీడిపిని ఏమంటాం మనం? రియల్ జిఎస్డిపి అని చెప్తుంటామా లేదా? సో ప్రైమరీ సెక్టర్ దింతుంది 1,10,000 crores, సెకండరీ సెక్టర్ దింతుంది అండ్ టెర్షరీ సెక్టర్ దింతుంది. ఏ ప్రైసెస్ దగ్గర? కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. ఏ ప్రైజెస్ దగ్గర? కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. సో కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర, సో ఈ ప్రైమరీ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది? 3.4 ఉంది. ఈ 3.4 అనేది ఉంది. సో ఓన్లీ అగ్రికల్చర్ తీసుకున్నాం అనుకో, 2.4 ఉంది. ప్రైమరీ సెక్టర్ 3.4 ఉంటే అగ్రికల్చర్ సెక్టర్ ఎంత ఉంది? 2.4 ఉంది గ్రోత్ రేట్ అనేది. ఓకేనా? ఏ గ్రోత్ రేటు? కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర గ్రోత్ రేట్. అదే కరెంట్ ప్రైసెస్ దగ్గర గ్రోత్ రేట్ ఎంత? నామినల్ గ్రోత్ రేట్ కరెంట్ ప్రైసెస్ దగ్గర ఎంత ఉంది అగ్రికల్చర్ది? 11.9 ఉంది. అదే ఇక్కడ కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఎంత ఉంది? 2.4 ఉంది. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎంత ఉంది? 2.2% ఉంది దీని యొక్క గ్రోత్ రేట్ ఇక్కడ కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర. అండ్ సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? 9.3. మొత్తం ఓవరాల్గా తెలంగాణ ఎంత ఉంది? 7.4 అని మనం చదువుకున్నాం. 7.4 అనేది ఉంది మనకి గ్రోత్ రేట్ అనేది. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ షేర్. కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఎంత షేర్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి? కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఎంత షేర్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని తీసుకుంటే మనకి 17.2 అనేది మనకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. దీంట్లో మైనింగ్ అనేది ఎంత? 3.1 ఉంది. 3.1. ఆ 3.1 తీసేసామనుకో, అప్పుడు అగ్రికల్చర్ ఎంత అవుతుంది మనకి? ఓన్లీ అగ్రికల్చర్ది కావాలంటే 14.1% మాత్రమే అగ్రికల్చర్ యొక్క షేర్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్, ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. అదే కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత? 18.2% అనేది అగ్రికల్చర్ సెక్టర్ యొక్క షేరు ఎట్ కరెంట్ ప్రైజెస్. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత? 14.1 అగ్రికల్చర్ సెక్టర్ది. ప్రైమరీ సెక్టర్ది ఎంత? 17.2. అక్కడ ప్రైమరీ సెక్టర్ది ఎంత? 20% అప్రాక్సిమేట్లీ. ఓకేనా? క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఇవే నేను చెప్పాను కదా, పేషెన్స్ ఈజ్ ఏ బిట్టర్ అని చెప్పేసి. అందువల్లనే ఈ చాప్టర్కి ఇది కావాలి. ఇక చూడండి, ఇక్కడ ఇక్కడ డిఫరెన్స్ కొడుతుంది, ఎగ్జామినేషన్లో అదే ఎత్తిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ 19.8, ఇక్కడ ఏంటిది? 19.8 అనేది ఏంటి? సెకండరీ సెక్టర్. ఇప్పుడు దీనికి తీసుకొచ్చి 3.1 యాడ్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు ఈ 3.1 యాడ్ చేస్తే అప్పుడు మనకి ఏమైతే 21% 22 వరకు వస్తుంది ఆల్మోస్ట్ మనకి. సో అప్పుడు అప్పుడు ఏమైతుంది మనకి? ఇండస్ట్రియల్ సెక్టర్ అవుతుంది. సర్వీస్ సెక్టర్ యాజ్ యూజువల్ ఉంది 62.9. ఏ దేంతో మల్టిప్లై చేసినప్పుడు? దిస్ ఇస్ ప్రొడక్షన్ ఇంటూ 22 and 23 మల్టిప్లైడ్ విత్ ద ప్రైజెస్ ఆఫ్ ద 2011 and 12 మల్టీ ప్రైజెస్ తోటి ఏం చేసినప్పుడు మనకి? మల్టిప్లై చేసినప్పుడు ఇలా ఉంది మనకి గ్రోత్ రేట్స్ అనేది. సో ఇవి చూడడానికి సింపుల్గా అనిపిస్తాయి, చదవడానికి చిరాకు లేస్తుంది, వీడియో చూడడానికి చిరాకు వస్తుంది, కానీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుంది, మన నోట్లు ఇంత మన్ను పడుతుంది. మన నోట్లే మన్ను పడద్దు, చక్కెర పడాలంటే ఏం చేయాలి? దీన్ని సక్కగా చూడాలి. ఓకే, క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్. ఇవే కదా గ్రోత్ రేట్స్ మనం ఇంతకుముందు రాసాం. మన యొక్క ప్రైమరీ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? 11.7. ఒకవేళ అగ్రికల్చర్ది తీసుకుంటే ఎంత? 11.9% ఉంది. సెకండరీ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? 10.6%. అండ్ టెర్షరీ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? 17. ఓవరాల్గా ఎంత నామినల్ జిఎస్డిపి గ్రోత్ రేట్? 15.6. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షరీ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్స్ ఇవి. ఇది ఏ ప్రైసెస్ దగ్గర? కరెంట్ ప్రైసెస్ దగ్గర. ఇవి ఏ ప్రైసెస్ దగ్గర? కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర. సో చూడొచ్చు ఇక్కడ 3.4 and 2.2 and 9.3. నెక్స్ట్ ఏంటిది? 7.4 గ్రోత్ రేట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రట్టా కొట్టాలి. డైలాగ్ యాదైనా రట్టా మారిన ఎగ్జామే వామిటింగ్ కరికే ఆనాయి. సో ఈ మొత్తం కూడా రట్టా కొట్టాలి. నువ్వు రట్టా కొట్టకపోతే నేను గుర్తుండదు సార్ అంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద వాట్ గవర్నమెంట్ ఆఫీసర్ పోస్ట్. సింపుల్ లాజిక్ ఇస్. నేను చెప్పడానికి ఇది కొంచెం మీకు బిట్టర్గా అనిపించినా, కొంచెం హార్డ్గా డైజెషన్ చేసుకోవడానికైనా కానీ, ఎకనామిక్స్లో మన కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంటో అదే టైంలో ఫ్యాక్చువల్ డాటా కూడా అంత ఇంపార్టెంట్. మినిమం బేసిక్ ఫ్యాక్చువల్ డాటా అనేది ఖచ్చితంగా గుర్తుండాలి. ఇవి గుర్తు లేకపోతే అంతే మన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. రైట్. నెక్స్ట్ వన్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిందంతా కూడా ఇక ఒకటే స్లైడ్లోకి తీసుకొచ్చాం. మీరు చూడండి, ప్రైమరీ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, సెకండరీ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, టెర్షరీ సెక్టర్ గ్రోత్ రేట్ ఎంత, కాంట్రిబ్యూషన్ ఎంత. ఇగో ఇదే ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ దగ్గర. ఇదే ఇక్కడ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. ఇగో దీని యొక్క గ్రోత్ రేట్ ఎంత, దీని యొక్క గ్రోత్ రేట్ ఎంత, దీని ఎంత. సో కాంట్రిబ్యూషన్, సో ఇక్కడ
కాంట్రిబ్యూషన్, ఏ ప్రైజెస్ దగ్గర కరెంట్ ప్రైజెస్ దగ్గర కాంట్రిబ్యూషన్ ఎంత, సో దీని కాంట్రిబ్యూషన్ ఎంత, దీని సో దీని ప్రైజెస్ ఎంత, దీని ప్రైజెస్ ఎంత, దీని ప్రైజెస్ ఎంత, ఓకేనా? సో నేను పక్కకు జరిగితే కావాలంటే ఇది ఒక్కటి స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోద్ది. మొత్తం ఇంతకు ముందు చెప్పిన డాటా అంత ఇదే కదా, ఇదే కదా నీకు కావాల్సింది మొత్తం క్లారిటీగా ఇక్కడనే ఉంది. ఇక ఇది కూడా నువ్వు రట్టా కొట్టలేకపోతే అంతే ఇక మనం. ఓకే, నేను పక్కకు జరిగితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే రైట్, సో ఇదే కదా మనం ఇంతకు ముందు చెప్పిన టేబుల్స్ అన్ని ఇవేనాయా, ఎంత గ్రోత్ రేట్ ఎంత, వాటి యొక్క షేర్ వాల్యూస్ ఎంత ఉన్నాయని. ఇక ఇంత మంచిగా టేబుల్ ఇచ్చేసి నోట్లో పెట్టి అరటి పండుని తినండి అన్నా కూడా ఇక తినకపోతే ఎవడ ఏం చేయలేదు. ఇక పనులు చూసగొట్టాలి, క్లోజ్ అప్ జెల్ తోటి హీ అని అవ్వాలి మళ్ళీ, లేకపోతే లేకుంటే ఉప్పెన సినిమా లేదా ఏ ఉప్పెన సినిమాలో హీరోయిన్ తీసుకొస్తే కదా బ్రష్ తీసుకొచ్చి ఇస్తుంది కదా, రైట్ రైట్, అట్లా బ్రష్ తీసుకొచ్చి ఇస్తే కానీ అప్పుడు కానీ మనకి పళ్ళు మంచిగా కావాలన్నమాట మళ్ళీ, లేకపోతే రైట్ అట్లాంటివి చేయకండి మనకి రైట్. సో గుర్తు చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనకి కాంట్రిబ్యూషన్స్ అనేది తెలుసు. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏమన్నాడు, ప్రైమరీ సెక్టార్లో క్రాప్స్ ఉంటుంది, లైవ్ స్టాక్ ఉంటుంది, ఫారెస్ట్ లాగింగ్ ఉంటుంది, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ ఉంటుంది. ఇక్కడ వరకు అగ్రికల్చర్ అన్నాం, ఉస్కే బాద్ అగ్రికల్చర్కో ఆర్ ఏ మిలాయతోకి మైనింగ్ అండ్ క్వారింగ్కో యాడ్ కెరతో ఆతా పూరా బేట ప్రైమరీ సెక్టార్ హో జాతా హై. ఇక్కడ వరకు అందరి క్లారిటీ ఉంది. ఇప్పుడు పోయిన సంవత్సరము 87,000 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 98,000 కోట్లకు పెరిగింది. ఏది క్రాప్స్ వల్ల వచ్చే మనకి ఆమ్దాన్ ఏదైతే ఉందో అది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏ ప్రైజెస్ దగ్గర ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రైజెస్ దగ్గర కరెంట్ ప్రైజెస్ దగ్గర క్లియర్. నెక్స్ట్ లైవ్ స్టాక్ ఇగో ఇంత పెరిగింది మనకి 93,000 కోట్ల నుంచి 100,000 కోట్లకి, ఫారెస్ట్ అనేది 70,000 కోట్లు 83,000 కోట్లకి, ఫిషింగ్ అండ్ ఆక్వా 58,000 కోట్ల నుంచి 6,000. ఇవంతా నంబర్స్ అనేది ఏంటిది మీ ఐడియా కోసమే, జస్ట్ మరి బ్లైండ్గా చెప్తే మీరు నమ్మరు కదా. అసలు అంతా మళ్ళీ మనోళ్ళు అంతా కూడా మ్యాజిషియన్స్ అయిపోయాయి, చిన్న తప్పు పెట్టినా దొరుకుతారు మనల్ని, దొరకబడతారు మనం. అందుకని మీ ఐడియా కోసం అనేది చెప్తున్నా నేను. ఓకేనా రైట్, ఇప్పుడు ఈ ఐడియా కోసం ఇంత పెరిగింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన గ్రోత్ రేట్ తీసుకున్నాం అనుకో అమ్మ బుజీ, ఎంత వస్తుంది? ఇంత వచ్చింది 12.7. క్రాప్స్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది మనకి 12.7% ఆఫ్ ద, దాంతో క్రాప్స్ గ్రోత్ రేట్ పెరిగింది. లైవ్ స్టాక్ చూస్తే తెలంగాణ ప్రాంతంలో లైవ్ స్టాక్ యొక్క పశు సంపద యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది 11% ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదమ్మా, ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా తీసుకోవాల్సింది. నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ లాగింగ్ ద్వారా ఎంత ఉంటే ఎంత 13.6% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ ద్వారా ఎంత ఉంది 13% ఉంది. క్లియర్. నెక్స్ట్ ఇదంతా కూడా మొత్తం అగ్రికల్చర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఇంతకుముందు చెప్పా కదా 11.9% అనేది ఏంటిది అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఉంది. నెక్స్ట్ మైనింగ్ అండ్ క్వారింగ్ ఎగ్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది 10% ఉంది. మైనింగ్ అండ్ క్వారింగ్ యొక్క గ్రోత్ రేట్ ఇక్కడ చూస్తే 25,000 నుంచి ఎంతకి 27,000కి, ఇక 10% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది మైనింగ్ అండ్ క్వారింగ్. సో మైనింగ్ అండ్ క్వారింగ్ 10% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది. ఇది మొత్తం కూడా యాడ్ చేస్తే మళ్ళీ ఎంత 11.7 వచ్చింది. 11.7 అనేది దేని యొక్క గ్రోత్ రేటు, ప్రైమరీ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ అనేది రావడం జరిగింది. క్లియర్ కదా, ఇది గ్రోత్ రేట్స్ అనేది మనకి అబ్జర్వ్ చేస్తే మనకి తెలుస్తుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఎగ్జామినేషన్లో తెలంగాణలో లైవ్ స్టాక్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో గ్రో అవుతుంది. పశు సంపద గొర్రెలు వచ్చిన తర్వాత మనకి షీప్ డిస్ట్రిబ్యూషన్ గురించి కానీ, పాల డిస్ట్రిబ్యూషన్, మన ఆవులు గేదెలు ఇచ్చిన తర్వాత ఎక్కువ మొత్తం లైవ్ స్టాక్ అనేది చాలా ఫాస్టెస్ట్గా గ్రో అవుతుంది. అందువల్ల తెలంగాణ మనకి ఎగ్జామినేషన్లో ఎక్కువ మొత్తం అడగడానికి ఛాన్స్ ఉంది. లైవ్ స్టాక్ సెక్టార్ అనేది ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది తెలంగాణ జిఎస్డిపికి, లేదంటే లైవ్ స్టాక్ సెక్టార్ పశు సంపద యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది తెలంగాణలో అడగడానికి మనకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ మొత్తం అగ్రికల్చర్ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందమ్మా 18.2, ప్రైమరీ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది 20.6 కదా, ఇంక్లూడింగ్ మైనింగ్ అండ్ క్వారింగ్ కలిపితే. మైనింగ్ అండ్ క్వారింగ్ ఎంత అమ్మా 2.3 కదా, మైనింగ్ అండ్ క్వారింగ్ దీన్ని కూడా కలుపుకుంటే మొత్తం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది కదా, టీకాయగా ఇక్కడ వరకు. సో ఇప్పుడు క్రాప్స్ పంటలు పండిస్తారు కదా, మన తెలంగాణ పండించే 3 అతిపెద్ద పంటలు ఏంటిది, ప్యాడీ, కాటన్, మైస్, పత్తి, వరి, మొక్కజొన్న, ఈ 3.75% పంటలు పండించడం ద్వారా తెలంగాణ జిఎస్డిపికి ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది. పంటలు పండించడం ద్వారా మన రాష్ట్రానికి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది 8.2% ఆఫ్ ద ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దేని ద్వారా, క్రాప్స్ సెక్టర్ ద్వారా. ఏ ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ దగ్గర. ఏ ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ దగ్గర. నేను ముందే చెప్పా ఈ వీడియో చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆదమర్శినవా అంతే అంతులేని లోకాలకు వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇది నెక్స్ట్ క్రాప్స్. నెక్స్ట్ లైవ్ స్టాక్ పశు సంపద వల్ల ఎంత 8.7% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది మనకి. చూస్తే నెక్స్ట్ ఇదంతా ఫారెస్ట్ అండ్ లాగింగ్, నెక్స్ట్ ఇదంతా కింద చూసుకుంటే మనకి చాలా తక్కువగా ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ది 0.6% ఉంది. ఇప్పుడు మనం తీసుకుంటే అగ్రికల్చర్ ఓవరాల్ అగ్రికల్చర్ సెక్టార్లో ఏ సెక్టార్ అనేది తెలంగాణ అగ్రికల్చర్ సెక్టార్కి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది అని మీరు అబ్జర్వ్ చేస్తే ఏ సెక్టార్ తెలంగాణ అగ్రికల్చర్కి ఏ సెక్టార్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుందమ్మా బుజీ, ఇది ఏంటిది పశు సంపద. ఏవి గొర్రెలు ఏవి గొర్రెలు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయా, చెప్పింది అర్థమైందా, గొర్రెలు. సో కాబట్టి పశు సంపదనే ఎక్కువ మొత్తంలో ఏం చేస్తున్నది, ఎక్కువ మొత్తంలో మనకి యాడ్ చేస్తుంది. అంటే 8.7% ఆఫ్ ద జిఎస్డిపి తెలంగాణకి వీటి వల్లనే యాడ్ అవుతుంది. దేని వల్ల, ఈ గొర్రెల వల్ల, అంటే పశు సంపద వల్ల యాడ్ అవుతుంది.
ఓవరాల్ గా అగ్రికల్చర్ కి 18.2% ఆఫ్ ద జిఎస్డిపి యాడ్ చేస్తే తెలంగాణకి, దాంట్లో 8.7% లైఫ్ స్టాక్ అయితే క్రాప్స్ వల్ల వచ్చింది ఎంత 8.2% అంటే ఏ ప్రైజెస్ ప్రస్తుత ధరలలో కరెంట్ ప్రైజెస్ లోపల ఏ ధరలలో కరెంట్ ప్రైజెస్ లోపల అలా కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. క్లియర్ ఓకేనా? రైట్, గ్రోత్ రేట్లలో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఏది రికార్డ్ చేసింది? మనకు ఫారెస్ట్ రికార్డ్ చేసింది. మరి లైఫ్ స్టాక్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది? 11% ఉంది. దాని ద్వారా జనరేట్ అయ్యే ఇన్కమ్ యొక్క షేర్ ఎంత? 8.7% అంటే దేంట్లో దీంట్లోనే కదమ్మ బుజ్జి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంత మంచిగా. అగ్రికల్చర్ యొక్క మొత్తం షేర్ ఎంత అమ్మా? 2 లక్షల కోట్లు. ఈ 2 లక్షల కోట్లలో ఇక 100 కోట్లు దీనిదే ఉంది వ్యవహారం. దేంది? పశు సంపద. రైట్, నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర, దేని దగ్గర? కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర చూసినప్పుడు మనం చూడొచ్చు, కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర చూసినప్పుడు క్రాప్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ తగ్గిపోయింది. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర తీసినప్పుడు తగ్గిపోయింది. మైనస్ నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది అమ్మా బుజ్జి, గుర్తుపెట్టుకోవాలి. ఇది నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర, కానీ క్రాప్స్ అనేది పాజిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది. ఎంత? 12.7% ఆఫ్ ద పాజిటివ్ గ్రోత్ రేట్ ని రికార్డ్ చేసింది ఏ ప్రైజెస్ దగ్గర? కరెంట్ ప్రైజెస్ దగ్గర. కహా బేటా, కరెంట్ ప్రైజెస్ బోలేతో క్యా ప్రస్తుత ధరలలో. అదే కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర స్థిర ధరల వద్ద తీసుకున్నప్పుడు, కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏ ప్రైజెస్? మల్టీప్లైడ్ విత్ ద బేస్ ఇయర్ ప్రైజెసే కదమ్మా. బేస్ ఇయర్ ప్రైజెస్ అంటే ఏంటి? 2011-12 ప్రైజెస్ అయినా కాదా? సో 2011-12 ప్రైజెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ క్రాప్ సెక్టార్ అనేది ఏంటిది? నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ చేయడం జరిగింది. -0.8 నెగిటివ్ గ్రోత్ రేట్ ని రికార్డ్ చేసింది. క్లియర్. నెక్స్ట్ లైఫ్ స్టాక్ ఏదైతే పశు సంపద ఏదైతే ఉందో చూడొచ్చు, ఇక్కడ 40,000 నుంచి 42,000 పెరిగింది కాబట్టి 5.6% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఉంది. గ్రోత్ రేట్ అనేది పెరిగింది, అంత ఇన్కమ్ పెరిగింది. సో ఇక్కడ చూసుకో, 215 నుంచి 21 కి మళ్ళీ ఇన్కమ్ అనేది పెరిగింది, స్లైట్ గా పెరిగింది 1.8%. ఇక్కడ చూడండి, 2,900 కోట్ల నుంచి 3,162 కోట్లకి ఇన్కమ్ పెరిగింది. అంటే గ్రోత్ రేట్ ఎంత? డిఫరెన్స్ ఎంత? 6.3%, స్లైట్ గా ఇన్కమ్ పెరిగినట్టు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇన్కమ్ తగ్గింది మనకి. ఎంత తగ్గిందమ్మా? ఇన్కమ్ తగ్గిపోయింది క్రాప్స్ ద్వారా. పోయిన సంవత్సరం కంపేర్ చేస్తే ఇన్కమ్ తగ్గింది. అందువల్ల నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసిన అనేది క్రాప్ సెక్టర్ ఏ ప్రైజెస్ దగ్గర? కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఏం రికార్డ్ చేసింది? నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది రికార్డ్ చేయడం అనేది జరిగింది. క్లియర్ కదా? నెక్స్ట్ మైనింగ్ అండ్ క్వారింగ్ ద్వారా 18,000 కోట్ల నుంచి 20,000 కోట్లకి, సో ఎంత? 8% అనేది పెరిగింది మనకి మైనింగ్ అనేది క్వారింగ్ మొత్తం. ఓవరాల్గా ప్రైమరీ సెక్టర్ అనేది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర చూస్తే 1,07,000 కోట్ల నుంచి 1,10,000 కోట్లకి దాదాపు జస్ట్ 3.4% ఆఫ్ ద గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది. ఏది? మొత్తం సెక్టర్. సో నెక్స్ట్ ఈ మన అగ్రికల్చర్ సెక్టర్, ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్ ఎంత రికార్డ్ చేసింది? 2.4% మాత్రమే రికార్డ్ చేసింది అగ్రికల్చర్. ఏ ప్రైజెస్ దగ్గర? కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. సి కాన్స్టెంట్ ప్రైజెస్, అదే కరెంట్ ప్రైజెస్ దగ్గర మనకి 11.9% రికార్డ్ చేసింది మనకి. 11.9% రికార్డ్ చేసింది. ఏది? అగ్రికల్చర్ సెక్టర్ అనేది 11.9% రికార్డ్ చేస్తే నెక్స్ట్ నీకు కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత రికార్డ్ చేసింది? జస్ట్ 2.4% మాత్రమే రికార్డ్ చేసింది. ఓకేనా? కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఇవన్నీ కూడా, కానీ జాగ్రత్తగా నువ్వు వింటే అర్థమవుతుంది. కానీ నువ్వు జాగ్రత్తగా వినకపోతే దాన్ని కూడా ఎవరు ఏం చేయలేదు. రైట్, నెక్స్ట్ కాంట్రిబ్యూషన్. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర కాంట్రిబ్యూషన్ ఎంత? 6.7. సో క్రాప్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? 6.7. అండ్ నెక్స్ట్ లైఫ్ స్టాక్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? 6.7. ఇక్కడ 6.6, ఇక్కడ 6.7 ఉన్నాయి మనకి. ఓకేనా? ఏ ప్రైజెస్ దగ్గర? కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. ఇప్పుడు కరెంట్ ప్రైజెస్ దగ్గర చూడండి, షాక్ కొడుతుంది మనకి. 8.2, 8.7. కరెంట్ ప్రైజెస్ దగ్గర దేని ఎక్కువ ఉంది? లైఫ్ స్టాక్ ఎక్కువ ఉంది, క్రాప్స్ అది తక్కువగా ఉంది. అదే నువ్వు కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర చూడు, కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర తీసుకుంటే క్రాప్స్ ఎక్కువ ఉంది, లైఫ్ స్టాక్ ఏముంది? తక్కువగా ఉంది. ఓకే, క్లియర్. ఈ డాటా అంతా నువ్వు మొత్తం టేబుల్ అని చదివి నువ్వు రాసేసరికి నీకు తెల్లారుతుంది, కానీ అవన్నీ డాటా అంతా నువ్వు అవన్నీ చదివి ఒక్కొక్కటి వేసుకొని ఇంత టేబుల్ తయారు చేసే అంత సీన్ మనకు లేదు. కాబట్టి దయచేసి వీటినే ఎట్లా ఉన్నాయో ఫాలో అవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకు అంత ఓపిక ఉండవు. ఒకవేళ ఓపిక ఉన్నా కానీ స్టూడెంట్ లెవెల్లో మనకు అంత టైం వేస్ట్ ప్రాసెస్. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే మన కాంట్రిబ్యూషన్ ఎంత? సో 14.1% అనేది కాంట్రిబ్యూషన్ మనకి. ఏది? అగ్రికల్చర్ సెక్టార్. దానికి ఇది కలిపితే మొత్తం 17.2% అనేది మనకి కాంట్రిబ్యూషన్. ఇక్కడ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర అగ్రికల్చర్ సెక్టార్ ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్ కలిపితే ఏమవుతుంది? ప్రైమరీ సెక్టార్. సో ఈ ప్రైమరీ సెక్టార్కి ఇది కాంట్రిబ్యూషన్. ఓకేనా? సో కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాను, మీకు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. సో స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసుకోండి. సో ఇది ఓకేనా? ఓకే, నేను మళ్ళీ దీన్ని తీసేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు బాగుంటుంది కదా మీకు మళ్ళీ చదువుకోవడానికి. రైట్, ఓకేనా? ప్రైమరీ సెక్టార్ కాంట్రిబ్యూషన్. అండ్ నెక్స్ట్ సో ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసుకోండి. రైట్, కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర, ఇది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర.
సో ఇది కూడా ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఓకే రైట్ నెక్స్ట్ వన్ సెకండరీ సెక్టర్. సెకండరీ సెక్టర్లో మనకి ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై ఉంటాయి. ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై ఉన్నాయి కదా. సో ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై మనం ఏమంటాం సెకండరీ సెక్టర్ అని చెప్తుంటాం ఇవన్నీ. ఓకే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సో 121,000 నుంచి 133,000కి గ్రోత్ రేట్ ఎంత 9.4% పెరిగింది కదా. ఇక్కడ కూడా 18,000 నుంచి 21,000 19.8% గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. ఇక్కడ కన్స్ట్రక్షన్ సెక్టర్ కూడా పెరిగింది 10% ఆఫ్ ద గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. ఓవరాల్గా 20.7% పెరిగింది. ఇది సెకండరీ సెక్టర్. సో ఏ ప్రైజెస్ దగ్గర? కరెంట్ ప్రైజెస్ దగ్గర. ఏ ప్రైజెస్ దగ్గర? కరెంట్ ప్రైజెస్ దగ్గర అంతా పెరిగింది. మరి కాంట్రిబ్యూషన్ కనుక తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, వస్తువుల తయారీ ఉంది కదా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క షేర్ ఎంత అమ్మ మన తెలంగాణలో 11.2% అది మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క సెక్టర్ యొక్క షేర్ కరెంట్ ప్రైస్ దగ్గర. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క షేర్ ఎంత 11.2% అండ్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ, గ్యాస్ సప్లై 1.8% అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ చాలా సార్లు ఎగ్జామ్ అడుగుతుంటాడు తెలంగాణకి కన్స్ట్రక్షన్ సెక్టర్ యొక్క షేర్ ఎంత 3.6%. ఏ ప్రైసెస్ దగ్గర 3.6% ఇస్ ద షేర్? ఏ ప్రైసెస్ దగ్గర? ఏ ప్రైసెస్ దగ్గర? కరెంట్ ప్రైసెస్ దగ్గర. ఏ ప్రైసెస్ దగ్గర? కరెంట్ ప్రైసెస్ దగ్గర. కరెంట్ ప్రైసెస్ దగ్గర ఓవరాల్ గా సెకండరీ సెక్టర్ యొక్క షేర్ ఎంత అమ్మా 16.6% అనేది ఓవరాల్ గా సెకండరీ సెక్టర్ యొక్క షేరు. ఓకేనా, క్లియర్ కదా సెకండరీ సెక్టర్. ఒకవేళ దీనికి మనం అది కూడా తీసుకొచ్చి యాడ్ చేసాం అనుకోండి, ఇది మైనింగ్ అండ్ క్వారింగ్ యాడ్ చేసాం అనుకోండి, మైనింగ్ అండ్ క్వారింగ్ యాడ్ చేస్తే అప్పుడు ఏమైతే మనకి అది 19% అవుతుంది. మైనింగ్ అండ్ క్వారింగ్ యాడ్ చేస్తే 19% అవుతుంది. 2.3 యాడ్ చేస్తే మైనింగ్ అండ్ క్వారింగ్ చేస్తే 19% అవుతుంది. అప్పుడు ఇండస్ట్రియల్ సెక్టర్ అవుతుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటి, ఓన్లీ సెకండరీ సెక్టర్ మాత్రమే మాట్లాడుతున్నాం. నెక్స్ట్ సెకండరీ సెక్టర్ది ఏ ప్రైసెస్ దగ్గర? కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర. కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర తీసుకుంటే ఇగో 87 నుంచి 89కి పెరిగింది. జస్ట్ 1.7% ఆఫ్ ద గ్రోత్ రేట్ రికార్డ్ అయింది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఎలక్ట్రిసిటీ అండ్ ఇది కూడా మనం స్లైట్గా పెరిగింది 1.6. ఇక 26,000 నుంచి 27,000 స్లైట్గా పెరిగింది. ఇది ఎంత? 4%. సో ఓవరాల్గా మన సెకండరీ సెక్టర్ 2.2% ఆఫ్ ద గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది. ఏ ప్రైసెస్ దగ్గర? కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర. ఓకే, కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర రికార్డ్ చేసింది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఎంత రికార్డ్ చేసింది మనకి? 20.7% అనేది రికార్డ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత రికార్డ్ చేసింది? చాలా 2.2% మాత్రమే రికార్డ్ చేయడం జరిగింది. ఏ ప్రైసెస్ దగ్గర? కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ కాంట్రిబ్యూషన్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? సో 13.9% మనకి. ఇవి చూసుకుంటే ఇక్కడ మనకి ఉన్నాయి. కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేది కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఎంత? 4.3% అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. కన్స్ట్రక్షన్ సెక్టర్ యొక్క ఆన్సర్ ఎంత? 4.3% అనేది మనకి కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేది ఏ ప్రైసెస్ దగ్గర? కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర. అదే కరెంట్ ప్రైసెస్ దగ్గర మీరు చూడండి, కన్స్ట్రక్షన్ సెక్టర్ ఎంత? 3.6% యాడ్ చేస్తే కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర 4.3% అనేది మన తెలంగాణ జిఎస్డిపికి యాడ్ చేస్తుంది. ఏ సెక్టర్ అది? కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేది ద 4.3% ఆఫ్ ద జిఎస్డిపికి మనకి ఇన్కమ్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది 2.2% అది ఏంటిది గ్రోత్ రేట్ అనేది ఉంది. నెక్స్ట్ ట్రేడ్ అండ్ హోటల్స్, రిపేర్స్ ఇవన్నీ కూడా టెర్షరీ సెక్టర్. టెర్షరీ సెక్టర్లో తీసుకుంటే మనకి సో ట్రేడ్ అండ్ రిపేర్స్ 21% హైయెస్ట్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 23% అనేది రికార్డ్ అయింది. మనకి రియల్ ఎస్టేట్ ఎంత? 13.9% ఆఫ్ ద గ్రోత్ రేట్ అనేది రికార్డ్ అవ్వడం జరిగింది. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిలో డిఫరెన్స్ 21.2. ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్, సో ఇక్కడ కూడా మనకి ఎంత? 17.5% గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. సో రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ బిల్డింగ్ 13.9 అండ్ నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ దాని సర్వీసెస్ పైన ఎక్కువ మొత్తంలో రికార్డ్ అయింది. ఓవరాల్గా టెర్షియర్ సెక్టర్ అనేది 17.5% ఆఫ్ ద గ్రోత్ రేట్ రికార్డ్ అయ్యి మనకి తెలంగాణకి ఎంత? 62.8% ఆఫ్ ద ఇన్కమ్ని యాడ్ చేస్తుంది సర్వీస్ సెక్టర్. ఈ సర్వీస్ సెక్టర్లో కనుక తీసుకుంటే తెలంగాణకి హయ్యెస్ట్ ఏది? రియల్ ఎస్టేటే యాడ్ చేస్తుంది హయ్యెస్ట్. ఈ 62% ఆఫ్ ద సర్వీస్ సెక్టర్ ఉంది కదా, ఈ రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువ మొత్తంలో 20.8% అనేది ఎక్కువ మొత్తంలో మనకి తెలంగాణకి యాడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి హోటల్స్, ట్రేడ్, రెస్టారెంట్ అనేది ఎక్కడుంది మనకి? సెకండ్ ప్లేస్లో ఉంటే ఫస్ట్ ప్లేస్లో ఎక్కువ మొత్తంలో ఏంటిది మనకి? రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువ మొత్తంలో మనకి సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఉంది తెలంగాణకి. ఇది రియల్ ఎస్టేట్ అనేది ఏదైతే ఉందో అదే ఎక్కువ మొత్తంలో తెలంగాణకి హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంది. సో ఇక్కడ 6 లక్షల నుంచి 7,50,000 కోట్లకు పెరిగింది విత్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ద వాట్? 17.5%. ఏది? టెరిషరీ సెక్టర్ అనేది ఇంత మనకు పెరగడం అనేది జరిగింది. ఏ ప్రైసెస్ దగ్గర ఇదంతా కూడా? కరెంట్ ప్రైసెస్ దగ్గర. ఎక్కడమ్మా? కరెంట్ ప్రైసెస్ దగ్గర పెరిగింది. సో ఎంటర్లీ దిస్ ఈజ్ ఇట్ ద వాట్? కరెంట్ ప్రైసెస్ దగ్గర ఇలా పెరిగింది మనకి. ఓకేనా. నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర, ఇది నేను కొద్దిగా స్పీడ్కి వెళ్తున్నా. ఎందుకు స్పీడ్గా వెళ్తున్నా అంటే దీంట్లో ఏం చెప్పేది ఏం లేదు, అంటే రట్టా మారినా ఎగ్జామ్ మీద సీదా జాకే క్యా వామిటిక్ కరికే ఉల్టీ కరికే అనాయ్ బస్. నెక్స్ట్ ఇక ట్రేడ్ అండ్ హోటల్ రిపేర్స్లో కనుక తీసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడే పెరిగింది. పెరిగినప్పుడు ఎంత? 2.2% పెరిగింది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్లో పెరిగింది ఎంత? 6.7. ఈ రెండింటి డిఫరెన్స్ కూడా ఉంది, పెరిగింది 4.2.
అండ్ ఇక్కడ కూడా ఏంటిది సో 3.6. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 13.2 అండ్ నెక్స్ట్ అదర్ సర్వీసెస్ ఎంత 7.2. ఓవరాల్గా కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఎంత 9.3 రికార్డ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ దీంట్లో హైయెస్ట్ షేర్ కాంట్రిబ్యూషన్, కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర కూడా మనకి హైయెస్ట్ షేర్ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే మళ్ళీ సేమ్ అదే ఇది రియల్ ఎస్టేట్ అనేది ఉంది ఎంత 20.6% అండ్ ఇక్కడ ఎంత ఉంది 17.7% అనేది కాంట్రిబ్యూషన్ ఉంది. ఓవరాల్గా ఎంత 62.9% అనేది కాంట్రిబ్యూషన్ ఉంది. ఓకేనా, కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర కూడా. ఓకేనా, సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఇవి. సో ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్ పర్పస్లో చాలా ఎక్కువ మొత్తంలో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇవి కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకోండి, నేను మళ్ళీ ఒకసారి మీకు స్క్రీన్షాట్ కోసం ఓపెన్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు అమ్మా బుజ్జి బంగారాలు మీరు ఇవన్నీ రాయరని నాకు తెలుసు, అందుకనే నేను స్క్రీన్షాట్ తీసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ఇవంతా డాటా నీకు వచ్చేసరికి తెల్లారిపోద్ది. ఓకే రైట్, నెక్స్ట్ ఇది కూడా. ఓకే రైట్, సో ఇలా ఉన్నాయి. నెక్స్ట్ రైట్, ఇవి మనకు ఆల్రెడీ నేను ఇక్కడ పెట్టినవన్నీ కూడా ఇవి. ఇవి గ్రోత్ రేట్స్ అనేవి మీరు ఇందాక చూసిన ప్రైమరీ సెక్టర్ సెకండరీ సెక్టర్ గ్రోత్ రేట్స్, బట్ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఇక్కడ. సో కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర, కరెంట్ ప్రైసెస్ దగ్గర వాటి కాంట్రిబ్యూషన్స్ ఎంత ఉన్నాయి అనేది కూడా ఇది చెప్పడం జరిగింది. ఓకే రైట్, ఇదంతా చూసిన తర్వాత సో మీరు ఎంత మీలో ఎంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మనం చూద్దాం, వీటన్నిటికి ఆన్సర్ చేయండి. ఓకేనా, ఇదంతా చూసిన తర్వాత సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు నెగిటివ్ గ్రోత్ రేట్ ఒకటే రికార్డ్ అయిందని మనం చెప్పాము. ఏంటిది, క్రాప్స్ ఒక్కటే నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది ఎంత 0.8% అనేది రికార్డ్ అయింది. ఓకేనా, దీనికి ఆన్సర్ చెప్పిన ఎట్లీస్ట్ వీటికైనా ఆన్సర్ చేయండి. లైవ్ స్టాక్ అనే షేర్ ఆఫ్ ద తెలంగాణ జిఎస్డిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర అన్నాడు. కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర తెలంగాణ జిఎస్డిపి కన్స్ట్రక్షన్ సెక్టర్ ఎంత 4.3% రైటే, మైనింగ్ 3.1% రైటే, ఇవి రెండేమైనా మనకు రివర్స్ అయినాయి. ఓకే, లైవ్ స్టాక్ అనేది ఏమవ్వాలి 6.6 అవ్వాలి అండ్ క్రాప్స్ అనేది ఏమవ్వాలి సో 6.7 అవ్వాలి. ఏ ప్రైసెస్ దగ్గర అడుగుతున్నాడు, కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర అడుగుతున్నాడు. అదే ఇదే కరెంట్ ప్రైసెస్ దగ్గర అయితే రివర్స్ అవుతుంది, కరెంట్ ప్రైసెస్ దగ్గర అయితే రివర్స్ అవుతుంది ఇది. కానీ కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఏది ఎక్కువ ఉంటుంది, సో ఈ రెండు కూడా ఇదో ఇది లైవ్ స్టాక్ అనేది ఎంత అవ్వాలి 6.6 అవ్వాలి, ఇది ఎంత అవ్వాలి 6.7 అవ్వాలి కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర. సో అందువల్ల ఏంటిది మనకి 1 and 2 మాత్రమే ఏమవుద్ది కరెక్ట్ అవుతుంది. ఓకే, ద తెలంగాణ స్టేట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ రేట్ ఎట్ ద కాన్స్టెంట్ ప్రైసెస్ ఫర్ ద ఇయర్ 2022 and 2023. సో దీని యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఏ ప్రైసెస్ దగ్గర అన్నాడు చూడండి, ఏ ప్రైసెస్ దగ్గర కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర అన్నాడు. సో ఈ క్వశ్చన్ అనేది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్, మీరు చూడండి 1.3 ఉందా ఎంత ఉందనేది మీకు అర్థమవుతుంది. చూడడానికి సింపుల్ కనిపించినా కానీ ఎగిరే క్వశ్చన్లు అవి ఎగ్జామినేషన్లో. చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉందమ్మా 1.7 ఉంది, ఏ ప్రైసెస్ దగ్గర కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర, కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది మనకి, సో 1.7 అనేది ఉంది. ఓకేనా, క్వశ్చన్ అనేది ఎలా ఉందనేది మీకు చూడడానికి వెరీ సింపుల్ వన్ లైనర్ క్వశ్చన్సే, కానీ అవి రావు ఎగ్జామ్లో మనం అనుకుంటాం కానీ ఎగిరిపోతాయి అవి. సో ఆన్సర్ ఏంటి మనకి 1.7% కన్స్ట్రక్షన్ లేదా కన్స్ట్రక్షన్ కాదు మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, సో 1.7. సో 1.7 అనేది సో ఏ ప్రైసెస్ దగ్గర కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఎంత 1.7. అండ్ కన్స్ట్రక్షన్ యొక్క షేర్ రేట్ కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఎంత 4.3, ఇంతకు ముందు చూసాం కదా 4.3, 3.1 ఉంటుంది కరెంట్ ప్రైసెస్ దగ్గర అండ్ కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఎంత ఉంటుంది 4.3% అనేది మనకి దీని యొక్క షేర్ అనేది ఉంది మనకి. ఓకేనా, సో కాబట్టి దయచేసి ఇవన్నీ చూడడానికి సింపుల్ కనిపిస్తాయి, ఎగ్జామ్లో చూస్తే మాత్రం ఎగిరిపోతూ ఉంటాయి, ఎగ్జామ్లో చూస్తే ఎగిరిపోతూ ఉంటాయి. సో అందువల్ల సో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు. ఈ వీడియో ముందరనే చెప్పాను నేను ఏం కావాలని, పేషెన్స్ ఈజ్ ఏ బిటర్ బట్ ఇట్స్ ఏ ఫ్రూట్ ఈజ్ ఏ స్వీట్ అని చెప్పేసి, ఇట్స్ ఫ్రూట్ ఈజ్ ఏ స్వీట్ అని చెప్పేసి రైట్ నేను కొంచెం స్పీడ్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే అది డాటానే కాబట్టి మీరు ఎక్కువ మొత్తంలో దాన్ని ఏం చేయాలి అసిమ్యులేషన్ చేసుకోవాలి మైండ్లో. ఓకేనా, అందువల్లనే మీకు స్క్రీన్ షాట్లు తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో జై హింద్ అండ్ జై భారత్.